మరోవైపు ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రాత్రిపూట 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచుతో పలు రైళ్లు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 120 విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండగా 53 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. जम्मू जी लेट है और यही है, ठंडी है भैया. सर्दी का तो बचाव यही है, लोग अलाव का सहारा ले रहे हैं, घरों में बैठे हुए हैं अपने बच्चों के साथ लिहाफ बिस्तर में. बाकी किसी आवश्यक कार्य से लोग बाहर भी निकल रहे हैं, जिसकी वजह से काफ़ी लोगों को कठिनाई का सामना करना पड़ रहा है. और कोहरे की वजह से विजिबिलिटी काफ़ी कम है, तो इस वजह से जो भी लोग हैं आवश्यक कार्यों से ही घर से निकल रहे हैं, वरना आदमी अपने घर पर अलाव या अपना पेट्रोमैक्स का सहारा लेकर के अपना इस टाइम बचाव कर रहा है सर्दी से. कितने दिनों से कितनी ठंड पड़ रही है? ये लगभग 15 दिन हो चुके हैं इस ठंड को, काफ़ी निरंतर बढ़ी जा रही है ठंड. ठंडी हवाएँ काफ़ी चल रही हैं. देखिए काफ़ी कोहरा पड़ रहा है, काफ़ी ठंड है. पिछले 2-3 दिन से मैं देखता हूँ, और मैं बाहर भी गया था जो रोड पर काफ़ी कोहरा है, और अक्सर शाम में कोहरा आ रहा है 3-4 दिन से. काफ़ी ठंड पड़ रही है, लेकिन वार्ड 35 में अल्हम्दुलिल्लाह 5 जगह पर अलाव चल रहा है. 5 जगहों पर चिन्हित कर करके हमने अलाव की व्यवस्था करी है नगर निगम द्वारा. जिन जगहों पर अलाव जा रहा है वहाँ संतुष्टि है, पब्लिक काफ़ी संतुष्ट है मेरे वार्ड में. यहाँ तो ठंड ज़्यादा बढ़ते जा रहे, जब से जनवरी आया है ज़्यादा काफ़ी ठंडी बढ़ गया. आग ताप न बढ़ते, धूप तो निकल रही नहीं, इसीलिए आग लगाया. काफ़ी दिन से है, जनवरी जब से आया है. और यहाँ पे अच्छी सुविधा है, ये SBPM का सेंटर है, इससे हम बहुत सालों से जुड़े हुए हैं. पहले हम पक्के सेंटर में रहते थे, अब ये जो टेंट है ये 3-4 महीने लगाया जाता है सर्दी के लिए. जो सड़क पे लोग होते हैं जिन्हें पता नहीं होता है कोई सेंटर है या नहीं है, वो उनके लिए है वो, ताकि यहाँ पे आए. ఢిల్లీలో చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్ ఓవర్ టు యు. ఢిల్లీని చలి వణికిస్తుంది. 4-5 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు రోజువారీగా నమోదవుతున్నాయి. కనిష్టంగా 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొని ఉంది. ఢిల్లీ మాత్రమే కాదు, ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి గరిష్టంగా 18 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, కొంత ఫాగ్ సిచ్యువేషన్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియాలో తక్కువగా ఉన్నప్పటికీ ఎయిర్పోర్ట్స్లో మాత్రం దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈరోజు 120 ఫ్లైట్లకు సంబంధించి దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూడా పడుతూ ఉంది. 3-4 రోజుల నుంచి కూడా వరుసగా 0 విజిబిలిటీ, ఉదయం పూట ఈ 0 విజిబిలిటీ తోటి చాలా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు అయితే హయ్యెస్ట్గా నిన్న 30 ఫ్లైట్లు దీనివల్ల ఈ ఎఫెక్ట్ అయితే ఈరోజు ఏకంగా 120 ఫ్లైట్ల పైన ఆపరేషన్స్ పైన దీని ఇంపాక్ట్ అనేది కూడా పడింది. ఓవరాల్గా మొత్తంగా 53 ఫ్లైట్లు రద్దయినట్లుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు సంబంధించిన అధికారులు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. దాంట్లో డొమెస్టిక్ ఫ్లైట్లు 20-21, డొమెస్టిక్ అరైవల్స్ 21 అయితే, డొమెస్టిక్ డిపార్చర్స్ 16, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ 13,
అలాగే ఇంటర్నేషనల్ అరైవల్స్ ఒక 3 ఫ్లైట్స్కు సంబంధించి ఇవి రద్దయినట్లుగా తెలుస్తూ ఉంది. మిగతా ఫ్లైట్లన్నీ కూడా కొంత ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇక రైళ్లకు సంబంధించి చూసుకున్నా చాలా వరకు ఢిల్లీ నుంచి వెళ్ళేటువంటి ఉత్తర భారతం వైపు వెళ్ళేటువంటి ట్రైన్స్ కావచ్చు, అలాగే దక్షిణ భారతం వైపు వచ్చేటువంటి ట్రైన్స్ కావచ్చు చాలా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. సుమారు 15 గంటల పాటు ఆలస్యంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న 30 రైళ్లు దీంతో డెన్స్ ఫాగ్ తోటి ఇబ్బందులు పడ్డారు. వాటికి సంబంధించి ట్రైన్స్ అనేది ఆలస్యంగా వెళ్ళాయి. దాంతో చాలా వరకు ప్రయాణికులు అంతా కూడా ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్లలో తడిగాపులు కాల్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక రోజువారీ చలితోటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంత ఇండ్లలోనే మంట పెట్టుకొని లేకపోతే బన్ ఫైర్ చేసుకుంటూ దాని దగ్గర కొంత ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఇక బయటకు వచ్చేటువంటి వారు ఖచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించింది మాత్రమే బయటకు వస్తూ ఉన్నారు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉదయం పూట కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం వరకు కూడా ఇదే విధమైనటువంటి వెదర్ అయితే ఢిల్లీలో ప్రస్తుతానికి అయితే కొనసాగుతూ ఉంది. దీని ఎఫెక్ట్ అనేది చాలా వరకు రైలు ప్రయాణాలు, విమాన ప్రయాణాల మీద చాలా ఎక్కువ పడుతూ ఉంది. వాటితో పాటు నేషనల్ హైవేస్ పైన ప్రయాణించేటువంటి వాహనాలపైన కూడా చాలా ఎక్కువ ప్రభావం ఉంది. చాలా వరకు నేషనల్ హైవేస్లో రాత్రిపూట కావచ్చు లేకపోతే ఎర్లీ అవర్స్లో విజిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. పొగమంచు చాలా ఎక్కువగా కురవడంతో కురుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి నుండి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్నపిల్లలు వారు కొంత ఎర్లీ అవర్స్లో లేచి, ఎందుకంటే ఢిల్లీలో సెంట్రల్ సిలబస్ ఉంటుంది, దాంతో ఉదయం పూటే వారికి సంబంధించిన క్లాసెస్ అనేది 7 గంటల నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి వారిని స్కూల్కి తీసుకెళ్లడము కొంత పేరెంట్స్ అయితే ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులు సెలవులు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఢిల్లీ చలికి సంబంధించి ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.